హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో ఆంధ్ర హోటల్లో ఎంతో ఫేమస్ అయిన ఉప్మా పెసరట్టు రెసిపీని చూపించబోతున్నానండి. పిండిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెసరట్టు చేస్తే క్రిస్పీగా సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తాయండి. ఆరోగ్యానికి కానీ రుచికి కానీ ఈ పెసరట్టుకు మించిన బ్రేక్ఫాస్ట్ మరొకటి లేదండి. ప్రోటీన్లు రిచ్గా ఉండి బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే ఇదొక మంచి రెసిపీ అండి. తప్పకుండా వారానికి ఒకసారి తీసుకోవడానికి ట్రై చేయండి. టేస్ట్ మాత్రం చాలా చాలా బాగుంటుందండి. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్గా చేసే పెసరట్టు ఉప్మాను తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ ఒక బౌల్ తీసుకొని దాంట్లో ఒక కప్పు పెసర్లు తీసుకున్నానండి. ఇప్పుడు దీంట్లో మనము పావు కప్పు, నేను ఇక్కడ ఇడ్లీ రైస్ వేస్తున్నానండి. మీరు రేషన్ రైస్ అయినా నార్మల్గా మనం ఇంట్లో వాడే రైస్ అయినా వేసుకోవచ్చు, పావు కప్పు దాకా వేసుకోవాలండి. ఇక్కడేమో మినప్పప్పు ఏమో ఒక టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలండి. ఒక కప్పు పెసరపప్పు తీసుకుంటే పావు కప్పు బియ్యము ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు వేసుకొని శుభ్రంగా 2 నుంచి 3 సార్లు బాగా వాష్ చేసుకొని తీసుకోవాలి. చూడండి, ఇలా బాగా వాష్ చేసుకున్న తర్వాత వాటర్ వేసి ఇక్కడ నేను ఓవర్ నైట్ పెట్టుకుంటున్నానండి, నానబెట్టుకుంటున్నాను. ఓవర్ నైట్ తర్వాత మార్నింగ్ చూపిస్తున్నాను. ముందుగా మనం ఉప్మాను ప్రిపేర్ చేసుకుందామండి. ఇక్కడ ఒక స్టవ్ మీద పాన్ పెట్టుకొని దాంట్లో ఒక 2 టీ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలండి. దీంట్లో మనం పోపు దినుసులు వేసుకోవాలండి. శనగపప్పు 1 టీ స్పూన్, జీలకర్ర 1/2 టీ స్పూన్, ఆవాలు 1/2 టీ స్పూన్ వేసుకొని దూరంగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో ఒక 3 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలండి. ఇలా వేసి ఇలా 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయను ఒకటి వేసుకోవాలండి. కర్రీ లీవ్స్ దీంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్ దాకా వేసుకొని పచ్చి స్మెల్ పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు నేను దీంట్లో 1 కప్పు రవ్వ తీసుకుంటున్నాను కాబట్టి దీంట్లో 4 కప్పుల వాటర్ వేస్తున్నానండి. ఇక్కడ మనకు రవ్వ ఏమో కొంచెం పల్చగా కావాలి. ఇప్పుడు దీంట్లో టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేయాలండి. వేసిన తర్వాత చూడండి, వాటర్ మరిగే వరకు ఉడికించుకోవాలి వాటర్ని. ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు దీంట్లో 1 కప్పు సూజీ ఉప్మా రవ్వ వేసుకోవాలండి. మనం ఏ కప్పుతో అయితే వాటర్ తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు ఉప్మా రవ్వ తీసుకొని చూడండి, ఇలా కొంచెం దగ్గర అయ్యే వరకు ఉడికించుకోవాలి. చూడండి, కొంచెం ఉప్మా జారుగా ఉండాలండి. ఇలా బాగా మిక్స్ చేసుకొని ఇలాంటి కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉడికించుకొని మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి. ముందుగా మనం నానబెట్టుకున్న పెసర్లు కూడా బాగా నానినాయి కదా, ఇప్పుడు మనం మిక్సీ జార్ తీసుకొని ఆ పెసర్లను దీంట్లో వేసుకోవాలి. ఇలా మొత్తం పెసర్లను వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో 1 ఇంచ్ అల్లం ముక్క కట్ చేసి వేసుకోవాలండి. జీలకర్ర 1/2 టీ స్పూన్, పచ్చిమిరపకాయలు 2 వేసి అవసరాన్ని బట్టి కొద్దిగా వాటర్ వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత బౌల్లో వేసుకోవాలి. ఇలా బౌల్లో వేసుకున్న తర్వాత ఇక్కడ నేను కలర్ కోసం 1/2 టీ స్పూన్ పసుపు వేస్తున్నానండి. దీంట్లో టేస్ట్కు సరిపోయినంత ఉప్పు వేయాలి. ఇలా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు పెసరట్టు కోసం పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇక్కడ స్టవ్ మీద పెనం పెట్టుకొని బాగా వేడికిన తర్వాత ఇక్కడ నేను ఆనియన్తో గ్రీస్ చేసుకుంటున్నానండి. ఒకవేళ మీరు ఇలా వాటర్ చిలకరించి టిష్యూ పేపర్తో తుడుచుకున్న కూడా అలా అయినా చేయొచ్చు. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత పిండిని మనం స్టవ్ని ఎప్పుడైనా సిమ్లో ఉంచాలండి. ఇలా పెసరట్టు వేసేటప్పుడు ఇలా 2 గరిటెల పిండి వేసి అన్ని వైపులు ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలండి. మనం దోశలు ఎలా వేసుకుంటామో అదేవిధంగా వేసుకోవాలి. ఇలా పలచగా వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఫ్లేమ్ని మీడియంలో ఉంచి కొంచెం పిండి ఆరిన తర్వాత పైన సన్నగా తరిగిన ఆనియన్ వేసుకోవాలి. అన్ని వైపులో ఈక్వల్గా ఫ్రై చేసుకోవాలి. అన్ని వైపులో కాల్చుకోవాలండి. మనం ఇలా పెసరట్టును ఇలా అన్ని వైపులో కాలిన తర్వాత దీంట్లో 2 గరిటెల వరకు ఉప్మా వేసుకోవాలండి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. దానిపైన నుంచి నెయ్యి వేసుకోవాలండి. ఇష్టం లేకపోతే మీరు ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు దీనిపైన మళ్ళీ నేను ఆనియన్ వేస్తున్నాను. సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసుకోవాలి, ఆప్షనల్ అండి. ఇష్టం లేకపోతే స్కిప్ అయినా చేయండి. చూడండి, ఇలాంటి క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో తీసుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుందండి, పైనుంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయి. ఇదే విధంగా మిగతా వాటిని కూడా వేసుకోవాలి. ఇలా 2 గరిటెలు వేయాలి. మళ్ళీ ఇలా పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలి. చాలా చాలా బాగా వస్తాయండి. ఇలా పైన పిండి ఆరిన తర్వాత మళ్ళీ దీనిపైన నేను ఆనియన్ సన్నగా తరిగి వేసుకుంటున్నానండి. ఇక్కడ నేను
కారం అప్లై చేసుకుంటున్నానండి, ధనియాల కారం. దీనివల్ల ఇంకా ఫ్లేవర్ చాలా బాగుంది. ఇలా అన్ని వైపులో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత, ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీకు వస్తాయి. చూడండి, అన్ని వైపులా ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీనిపైన మనం ఉప్మాని వేసుకోవాలి. 2 గరిటెల దాకా ఉప్మా వేసుకొని అన్ని వైపుల్లో ఈక్వల్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన మళ్ళీ సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలి. ఫ్లేమ్ని మీడియంలో ఉంచి అన్ని వైపుల్లో కాల్చుకోవాలి. దీనిపై నుంచి కొద్దిగా నెయ్యి వేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. తిన్నా కొద్దీ తినాలనిపించేలా రుచి అయితే చాలా చాలా బాగుంటుందండి. చూస్తేనే తినాలనిపించేలా అంత బాగుంటుందండి. ప్రోటీన్లో రిచ్గా ఉండే బ్రేక్ఫాస్ట్ తీసుకోవాలంటే ఇలా మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. పిల్లలకు పెద్దలు తిన్నా కానీ చాలా చాలా హెల్దీ రెసిపీ అండి. వారానికి ఒక్కసారి తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ ద్వారా తెలియచేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం టీటీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.